जीवीएमसी జగనన్న శబ్దం కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది। 92 మంది తమ వినతులను సమర్పించారు। వాటిని పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల అధిపతులను మేయర్ ఆదేశించారు। పర్యావరణ పరిరక్షణలో భాగంగా మేయర్ హరి వెంకట్ కుమారి ఆర్టీసీ బస్సులో కమిషనర్ సాయికాంత్ వర్మ సైకిల్ పై జీవీఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు। అనంతరం జగనన్న శబ్దం కార్యక్రమాన్ని నిర్వహించారు। జీవీఎంసీకి వినతులు వెల్లువెత్తాయి। జగనన్నకు చెప్తాం కార్యక్రమంలో భూములు అక్రమ నిర్మాణాలు స్థానిక సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయి। తమ భూమిని నకిలీ పత్రాలతో ఆక్రమించుకున్నారంటూ మాధవ్ తారకు చెందిన ఒక వ్యక్తి మేయర్కు ఫిర్యాదు చేశారు। 22 సంవత్సరాలుగా ఒక అక్రమ నిర్మాణం విషయంపై పోరాడుతున్నానని అదే ప్రాంతానికి చెందిన మరో మహిళ ఆందోళన వ్యక్తం చేశారు। అధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మంచినీళ్లు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదంటూ స్థానిక ప్రజలు జీవీఎంసీలో వినతి పత్రాలు సమర్పించారు। 51 వార్డు మాదర్ వడకొల్లిలో మా స్థలం ఉంది। ఆ స్థలంలోని ఒకరు తప్పుడు పత్రాలు సృష్టించి సర్వే నంబర్ 2/1B ఓల్డ్ సర్వే నంబర్ 47 అండి। అసలు ఆ సైట్కి సంబంధించిన వారసులే అలా కాదు, అలా తప్పుడు వారసులు సనపల్ల సీతయ్య తాలూకా సీతన్న వారసులలో సనపల్ల ఎర్రయ్య కుమారుడైన సీతన్న ఈ కామన్ సీతన్న అని పేరు పెట్టుకొని అప్పుల్లో కర్ణవాడంగలో ఒకటి సృష్టించుకొని దాని మీద ఒక యుఎల్సి పర్మిషన్ యుఎల్సి డిపార్ట్మెంట్ బ్లైండ్గా ఏ డాక్యుమెంట్ వెరిఫై చేయకంట యుఎల్సి పర్మిషన్ ఇచ్చినందుకు 400 గజాలకు ప్లాన్ అప్రూవల్ ఇచ్చింది। అది మేము చాలాసార్లు మేము కంప్లైంట్ పెట్టాం, వాళ్ళు ఏం చేస్తున్నారని కంప్లైంట్ పెట్టినప్పుడల్లా అది ఆపుతున్నారు। దాని మీద పర్మనెంట్ స్టాక్ వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు। ఇప్పుడు మేము హైకోర్టులో కూడా రిట్ చేసాము, అది కూడా 7వ తారీఖు మాకు ఆర్డర్ వస్తుంది। దీని వెనకాల ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సిద్ధి అప్పలరాజు అని అతను ఉపయోగించి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ మినిస్టర్ అప్పలరాజు గారు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇందులోని దుప్పల శైలజ తాలూకా దుప్పల జి రవికుమార్ అనే డాక్టరు ఆయనకు నెలకు 10 లక్షలు వస్తుంది। ఆ డబ్బు బలంతో మా మేము ఏంటంటే పేదవాళ్ళం, మా భూమిలో వాళ్ళు ఎంటర్ అయ్యి తప్పుడు సమాజ ఈ ప్లాన్ రద్దు చేయమని ఈరోజు మేము ఇచ్చామండి। ప్లాన్ ఎప్రిల్ ఇచ్చారు, అది క్యాన్సిల్ చేయమని మేము ఇచ్చామండి। అండి, నా పేరు కమలావతి, నేను 9/1/89 డోర్ నెంబర్లో ఉంటున్నాను। నా పక్కింటి అతను అంటే వ్యతిరేకంగా మున్సిపాలిటీకి వ్యతిరేకంగా ప్లాన్ ఇచ్చిన దానికి వ్యతిరేకంగా కడుతున్నాడు అండి। దానికి అబ్జెక్షన్ చేశాం, చేస్తే మా జాయింట్ వాళ్ళు మేము పెంకిటిల్లు, మాది తన పెంకిటిల్లు కట్టేసి బిల్డింగ్ కట్టుకున్నాడు। 3 డోర్లు ఉన్న కిటికీలు ఇలా 3 ఫ్లోర్ల కిటికీలు పెట్టాడు, అబ్జెక్షన్ చేస్తాం। అబ్జెక్షన్ చేస్తే మా మీదను మున్సిపల్ కమిషనర్ మీద కేసు వేసాడండి 2003లో 2007లో డిగ్రీ మాకే వచ్చింది, ఎప్పిల్కి వెళ్ళాడు 2009లో 2015లో డిగ్రీ మాకే వచ్చింది, 2017లో మళ్ళీ మొదలుపెట్టాడు। మొదలుపెట్టి బాల్కనీలు కొట్టేశారండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పెంచాడని, అవి కొట్టేసినవి కూడా మళ్ళీ ఆల్రెడీ కట్టాడండి, ఆల్రెడీ ఫొటోస్ కూడా ఉన్నాయి తెచ్చాను। మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్తే ఆర్డర్ కోర్టు ఏమనిచ్చిందంటే మున్సిపాలిటీకి వ్యతిరేకంగా ఉన్నాయని కొట్టేయాలి, కొట్టేసి మాకు 4 రోజుల్లో మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కోర్టుకి హైకోర్టు ఇచ్చింది। మున్సిపల్ కమిషనర్ కానీ జోనల్ కమిషనర్ కానీ ఇల్లు కట్టేవాళ్ళు కానీ ఎవ్వరూ కూడా మాకు గోరింట్ల సెక్రటరీయేట్ ఉంటుందంట వాళ్ళకి అందరికీ కాపీ పెట్టిందండి, ఒక్కళ్ళు కూడా మాకు సమాధానం చెప్పలేదండి। ఆల్రెడీ నా పేరు కమల అండి, ఆల్రెడీ పెండింగ్లో ఉంది హైకోర్టులో, పెండింగ్లో ఉండడం కోర్టు ధిక్కారం కింద కడుతుంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఎంతో చెప్పినా వినడం లేదండి। నేను 21 సంవత్సరం నుంచి తిరుగుతున్నాను, 2003 నుంచి 2023 ఫిబ్రవరికి 21 సంవత్సరం అయిపోయిందండి, 22 సంవత్సరం నడుస్తుంది నేను ఇక్కడ దిగి, నేను 33 ఏళ్ళ వయసులో నేను మొదటి ఈ కమిషన్ ఆఫీస్ నుంచి తిరుగుతున్నానండి, ఇప్పుడు నాకు 54 ఏళ్ళు నేను తిరగలేకపోతున్నానండి, నా బీపీ షుగర్ 7 వల్లే నాకు వచ్చింది సార్, నేను ఏమైనా అయ్యానంటే మటుకు మున్సిపాలిటీ బాధ్యత టౌన్ ప్లానింగ్ బాధ్యత వహించాలి, నాకు విండోస్ మీయాలి సార్, నాకు విండోస్ మీయాలి, మున్సిపాలిటీ వాళ్ళు 10 ఫ్లోర్లు ఇచ్చుకుంటారు 20 ఫ్లోర్లు ఇచ్చుకుంటారు, డబ్బులు తీసుకుంటారు డబ్బులు కట్టించుకుంటారు, నాకు అనవసరం సార్, నా వేపు కిటికీలు మీయాలి। వికే హిల్ కౌంటీ అండి, మాది అపార్ట్మెంటు మాధవ్ దార కళింగనగర్ 51వ వార్డు, అది వచ్చి మార్చి నెలలో ఫ్రీక్వెంట్గా ఇచ్చారండి 24/7 వాటర్, తర్వాత నుంచి అరగంట ఇవ్వడం కట్ చేయడం, అరగంట ఇవ్వడం కట్ చేయడం, పావుగంట ఇవ్వడం కట్ చేయడం, ఇలా చేసి మనం వాటర్ ట్యాంకులు తెప్పించుకుని 28,000 చిల్లర ఖర్చు పెట్టాము, మొత్తం 10 మాకు బోర్లు లేవండి, దీని మీద ఆధారం ఏమండి మేయర్ గారికి ఇచ్చామండి, అదే ఫ్రీక్వెంట్గా వాటర్ మనమే। పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మేయర్ హరి వెంకట్ కుమారి పిలుపునిచ్చారు।
కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు సన్యాసరావు వర్మ ప్రధాన ఇంజనీర్ రవికృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు।